హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇంకో వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. సో మనకు హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125R అయితే రిలీజ్ చేశారు. ఇది టీవీఎస్ రైడర్కి డైరెక్ట్ కాంపిటీషన్గా అయితే వీళ్ళైతే లాంచ్ చేశారనమాట. దీని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట అయితే పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125R అయితే రిలీజ్ అయిందనమాట. దీని లుక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. సో లుక్స్ చూసుకున్నట్టయితే హ్యూజ్ మస్కులర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫ్రంట్. అండ్ అలాగే మనకు ట్యాంక్ ఫెండర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే స్ప్లిట్ సీట్ కూడా వచ్చింది. చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉందన్నమాట. సో కలర్ ఆప్షన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ 125R లో మనకు 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కోబాల్ట్ బ్లూ, రెండోది వచ్చేసి 5 స్టోమ్ రెడ్, అండ్ థర్డ్ వచ్చేసి మనకు స్టాలియన్ బ్లాక్ అని చెప్పేసి 3 కలర్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెహికల్లో కూడా మనకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. బీయింగ్ ఏ 125 సీసీ, దీంట్లో మనకు ఐబీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అండ్ ఏబిఎస్ అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సింగిల్ ఛానల్, 2 వేరియంట్స్ అయితే దీంట్లో లాంచ్ చేస్తున్నారు అనమాట. రెండింటి కాస్ట్ వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉంది, అది లాస్ట్లో చెప్తాను. వెహికల్ డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే 2009mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఓవరాల్ విడ్త్ చూసుకున్నట్టయితే మనకు 793mm, చాలా స్లీక్గా ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి వీల్ బేస్ కనుక చూసుకున్నట్టయితే 1319mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ సో వెహికల్ వెయిట్ వచ్చేసి మనకు 136 కేజీ అయితే ఉందన్నమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకు 180mm, చాలా రీజనబుల్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో హీరో ఎక్స్ట్రీమ్ 125R ఇంజన్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ సిలిండర్ 124.7, అంటే అప్రాక్సిమేట్లీ 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్పార్క్ ప్లగ్ అయితే వస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసి మనకు గ్లామర్ 125 నుంచి అయితే డెరైవ్ చేసుకున్నారు, ఎగ్జాక్ట్ ఇంజన్ అయితే కాదు. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 11.4 bhp ఎట్ 8250 rpm, అండ్ అలాగే 10.5 Nm టార్క్ ఎట్ 6500 rpm అయితే ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకు దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం టైర్స్ అండ్ వీల్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. దీంట్లో చూసుకున్నట్టయితే బోత్ అండ్ మనకు 17-inch అలాయ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్స్తో అయితే ఇవి వస్తున్నాయి అనమాట. సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు 90x90 17-inch టైర్ అయితే వస్తుంది. అండ్ రేర్లో చూసుకున్న 120x80 17-inch టైర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 నాన్ రేడియల్ టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఎవర్ 125 సీసీలో మనకు 120 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేసామని చెప్పేసి హీరో వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్ అండ్ మనం సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకు డైమండ్ టైప్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా వరకు కంప్యూటర్ మోటార్ సైకిల్స్ అయితే మనకి ఫ్రేమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో చూసుకున్నట్టయితే కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేర్ సెక్షన్కి వచ్చేసరికి మనకు హైడ్రాలిక్ 7-step అడ్జస్టబిలిటీతో మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకు హీరో ఎక్స్ట్రీమ్ 125R లో బ్రేకింగ్స్ అయితే 2 టైప్స్ అయితే డివైడ్ చేశారనమాట. సో దీన్ని 2 వేరియంట్స్గా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సిబిఎస్ లేదా ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ లేదా కంబైండ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ రెండోది వచ్చేసి ఏబిఎస్, అది కూడా సింగిల్ ఛానల్. సో యాంటీ బ్రేక్ లాక్ సిస్టమ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో సిబిఎస్ గురించి అంటే ఐబిఎస్ లేదా సిబిఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఫ్రంట్లో వచ్చేసి మనకు 240mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ సెక్షన్కి వచ్చేసరికి మనకు 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. అది ఏబిఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ప్రైస్ కాస్త హైక్ అయినప్పటికీ కూడా ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు 276mm సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్కి వచ్చేసరికి సేమ్ డ్రమ్ బ్రేక్ 130mm అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో మనము హీరో ఎక్స్ట్రీమ్ ప్రైస్ పాయింట్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే 2 వేరియంట్స్కి డిఫరెంట్ ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి సిబిఎస్ వేరియంట్, సిబిఎస్ లేదా ఐబిఎస్ వేరియంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి 95,287 అప్రాక్స్ 300 అయితే ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఐబిఎస్ లేదా సిబిఎస్ అయితే మనకి ఎక్స్ షోరూమ్ అయితే ఫిక్స్ చేశారు. అదే మనకు ఏబిఎస్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1 రూపాయి తక్కువ 100,000 రూపాయలు, అంటే 99,999 రూపీస్ అయితే కోట్ చేశారనమాట. మీటర్ కన్సోల్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే మనకు ఆల్ డిజిటల్ మీటర్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రీమ్ 160R ఏదైతే ఉందో దాంట్లో నుంచి తీసుకున్న మీటర్ కన్సోల్ లాగా అయితే కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు స్పీడో, ఓడో, టాకోమీటర్ అండ్ అలాగే టైము ఇవన్నీ అయితే చూడడానికి అయితే అవైలబుల్ ఉంటాయి. ఒక బేసిక్ డిజిటల్ మనకు కావాల్సిన 125 సీసీలో ఎన్ని డీటెయిల్స్ అయితే కావాలో ఆ డీటెయిల్స్ వరకు అయితే ఫుల్లీ ఫర్నిష్ చేసి అయితే ఈ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.